కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డ్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోనకి అమరబిందు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఈరోజు సాయంత్రం కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక శిరిడి సాయి స్కూల్ వెనుక భాగాన తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా మార్చి 10వ తేదీన సైకిల్ గుర్తుకే ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వృద్ధులను ప్రత్యేకంగా పలకరిస్తూ ఓటును అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రతి ఒక్కరూ కూడా 6వ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కూడా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు తరపున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోనంకి అమరబిందు గారి సైకిల్ గుర్తుకే తమ విలువైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం బ్యాలెట్ బాక్సుల్లో ఏ విధంగా ఓటు వేసిన పేపర్ను మడవాలి అని ఆమె ఓటర్లకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధికి ఆకాంక్షించే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, ఈ ఎన్నికల్లో 6వ వార్డు తరపున తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ కూడా మార్చి 10వ తేదీన కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఆరో వార్డు అంటే ఒంటిమిద్ది దేవాదులకున్న పార్వతీ నగర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను. ప్రతి ఒక్కరక్కడ ఆ పార్టీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి మార్పు మొదలైంది ప్రజల్లో కూడా. అందుకని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించేవారు. ఇప్పుడు కనీసం సిమెంట్ ఇసుక కావాలన్నా కూడా దొరకడం లేదు. అందుకే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఇల్లు కట్టే తెలుగుదేశం పార్టీ కావాలా లేదంటే ఇంటికి అసలు ఇసుక కూడా సప్లై చేయని వైఎస్ఆర్ పార్టీ కావాలా అని చెప్పేసి ప్రజలే నిర్ణయించుకోవాలి. మేము 3 రోజుల నుంచి ప్రచారంలో చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ వేలోనే ఉంది కానీ మాకు ఇంటికి ఎక్కడ కనిపించలేదు. ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే, ఈ 10వ తేదీ మార్చి 10వ తేదీ జరిగే మున్సిపల్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాణ